కడతామనే గల్ఫ్ కార్మికులకు గల్ఫ్ కార్మికులు పోరాటం దిశగా ఎల్లక ముందే మంచి మనసుతోటి ఇట్లాంటి కుటుంబాలను ఆదుకోవాలి ఈ పాపని ఎవరు కల్పిస్తారు ఏడికలు చేస్తారు ఈ బాబుకు బాబుని ఎవరు కల్పిస్తారు ఆయన తిండికి పెట్టుకోవాలన్నా బాగిలు కట్టన్నా ఇల్లు లేక అత్తగారింటి కాడ ఉన్నాడట రెంట్కు అత్తగారిల్లు కూడా రెంట్కైంది ఒక గల్ఫ్ కార్మికుడి సామాన్య పరిస్థితి ఇది నిన్న దమ్మన్నపేట పోయి చనిపోయిన కుటుంబానికి 123,000 రూపాయలు మేము ఇచ్చినవడం జరిగింది అంతకుముందు మల్లియారం 30,000 అక్కడ సోమరపేట చాలా కుటుంబాలను ఆదుకోవడం జరుగుతుంది మేము మా మంచికి ఒక 10 రూపాయలు వేసి ఇప్పుడు రేపు మన కడెం మండల్ నర్సాపూర్లో వాణచందర్ వ్యక్తి సౌదులు చనిపోయిండు 2,72,000 రూపాయలు మా జేబులలోకి వెళ్ళి మేము 10 రూపాయలు వేసుకొని జమ చేసినాం అవి రెండు కేసులు పెద్ద ఉండుట్లా ఈయనకు తక్కువ వేయగలిగినాం 13,000 చిల్లరైనాయి ఈయనకు కూడా మేము చేస్తాం మా వంతుగా 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి చేస్తాం ఖచ్చితంగా కానీ ఈయనకి ఎంత చేసినా తక్కువనే మేము చేసే పైసలు 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తే ఇప్పుడు సమస్య తీరదు ఆకలి తీరదు వీళ్ళకు ఆవేదనతో ఉన్నాయి చిన్న పిల్లలు ఏడుస్తున్నారా మనసులో అయితే మీరు ప్రభుత్వాలు అయితే గల్ఫ్ కార్మికులను పట్టించుకోవాలా ఎన్నో 30-40 సంవత్సరాల నుంచి ఇదే ఆవేదన ఇదే ఆక్రందన ఈ ఆక్రందన పోవాలండి జీవితాలు త్యాగం చేసి మేమేమో పోరాటం దిశగా వెళ్తున్నాం మీరేమో పబ్బం కట్టుకుంటూ మంచిగా ఆ పథకాలు ఈ పథకాలు లేకుండా అసెంబ్లీలో మంచిగా మీ బదన కొట్టుకుంటూ కూర్చున్నారు ఒక సమస్యలు మాట్లాడుకుంటా గల్ఫ్లో గల్ఫ్ కార్మికుల సమస్య ఒక ఎమ్మెల్యే మాట్లాడిన వారు లేరు గల్ఫ్ గురించి ఒక మాట తీసే ఎమ్మెల్యే లేడు తెలంగాణలో కేసీఆర్ సార్ మాట్లాడగానే అందరు తబలాలు కొట్టుడే తబలాలు అన్ని గాజులు దొడుకున్న ఎమ్మెల్యేలు ఉన్నారు అమ్మాయి ఏం మనుషులరా మీరు మనుషులా దివాన్లా దయ్యాలా అసలు మనుషులుగా పుడితే మీరైతే గీ కనికరం ఉంటే గీ ఇట్లాంటి గల్ఫ్ కార్మికుని ఆదుకోవాలా మేము ఎంతదాం చేయగలుగుతాం చెప్పులే ఒక వ్యవస్థగా ఒక సంఘాలుగా సామాజిక వేత్తలుగా మేము కూడా జాబులు చేసుకుంటూ మాకు కూడా కుటుంబ పిల్లలు ఉన్నారు కదా మేము పంపించిన 1,000 కోట్ల రూపాయల నుంచి నన్ను ఆదుకోమంటున్నాం నెలకు 100 కోట్లు ట్యాక్స్ కడుతున్నాం ఇల్లు కట్టిన భూమి ఉన్న రెవెన్యూ ట్యాక్స్ కడుతున్నాం ఇల్లు ట్యాక్స్ కడుతున్నాం కరెంటు బిల్లు కడుతున్నాం నీళ్ళ బిల్లు కడుతున్నాం ఆ ట్యాక్సీలకు వెళ్ళి ఖర్చు పెట్టమంటున్నాం మా పైసలకి వెళ్ళి నీ జేబులకు వెళ్ళి ఇవ్వమంటలేం కేసీఆర్ గారు ఇంత ఆవేదన అక్రందన ఇట్లా చూడు ప్రతి ఒక్కరు కర్రీలు పెట్టే సందర్భం ఇక్కడ ఎవరు చూసా కండ నీరు తప్ప ఏం లేదు ఇక్కడ ఎవరిని చూసిన కంటనే తప్ప ఏం లేదు ఇట్లాంటి సందర్భం జీవితంలో మీరు మనుషులు అయితే దివాళ్ళు అయితే నిజంగా ఎన్నిసార్లు ఊరినందుకన్నా ఇప్పుడు అదనపు ఏం అడగాల్సిన అవసరం ఏముందా మీకు ముఖ్యమంత్రి ప్రజల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ గారి మీద ఉన్నది మేము పోరాటం చేయాల్సిన బాధ్యత మాకు అవసరమే లేదు అసలు మేము చేయనియద్దు మీరు ఒక మంచి ముఖ్యమంత్రి అయితే మనసున్న ముఖ్యమంత్రి అయితే మానవత్వం ఉన్న ముఖ్యమంత్రి అయితే కొద్ది దిమాకున్న ముఖ్యమంత్రి అయితే బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మీది ముఖ్యమంత్రిగా ఇట్లాంటి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మీది ఒక ఎమ్మెల్యే వచ్చి 1,00,000 లో 2 లక్షలు ఇచ్చి వీళ్ళకి ఇల్లు జాగ ఇచ్చి ఈయన హాస్పిటల్లో తీసుకుపోయి చూపించే బాధ్యత ప్రజాప్రతినిధిగా సర్పంచ్ గారికి అప్పచెప్పి అభిలాష్ గారు ఇక్కడ ఉన్నారు ప్రథమ పౌరుడు ఇట్లాంటి వ్యక్తికి అప్పచెప్పి 10 లక్షలు ఖర్చు చేయలేని మంచి చేయలేని ఒక ఎమ్మెల్యే వచ్చి ఎందుకు అతను అడుగుతలేడు గల్ఫ్ కార్మికుల కోసం అంత చురుకనే అయిపోయినా మేము ఒక్కళ్ళు పరామర్శించింది లేదు ఇక్కడికి వచ్చి మేము కట్టే ట్యాక్సీలు చోట బిల్డింగ్లు కట్టుతారు మంచిగా హైదరాబాద్ ఎంజాయ్ చేస్తారు కొత్త అసెంబ్లీ కడతారు ఇట్లాంటి కుటుంబానికి ఒక కాల్ చేతి వేయినప్పుడు పానం వేయినప్పుడు ఇంటికి వచ్చి రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టారు 1,000 కోట్ల రూపాయలు ప్రజల సొమ్మును అప్పనంగా దాచి దోచిపెడుతున్నారు అందరికి అరే 1,000 కోట్లలో 8 లక్షలే ఆయనకు అడిగింది మేము ఆడపిల్లల పెళ్లిళ్ళు నీకు ఆడపిల్ల ఉన్నది ఈయన ఆడపిల్ల నీ ఆడపిల్ల సమానం కాదా నీకు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆడపిల్ల మీ ఆడపిల్ల మీటికి ఆడపిల్ల సమానం కాదా అలా మంచిగా ఉండాలా వీళ్ళు ఆడుకొని తినాలా మనుషులుగా కొడితే ఎవరు ఇన్నిసార్లు ఎవరనియద్దురా మాసుంటోళ్ళను మేమేం ఆశించి పోతలేం జీవితాలు త్యాగం చేస్తున్నాం గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక సంస్థ తరఫున ఈయన కూడా సభ్యుడిగా ఎన్నో కార్యక్రమాలు చేసి ఎన్నో సేవ కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఈయనకే ఇట్లా వచ్చింది ఈరోజు మా పార్టీలు 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 టీఆర్ఎస్ ఏమంటాడు మా టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారు వీళ్ళు ఉద్యమం చేస్తున్నారు అంటారు అదే టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తలేరా మూర్ఖుళ్ళారా ఇట్లాంటి కార్మికుల్ని ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం కేసీఆర్ గారు ఆదుకోవాలని చెప్పి అడుగుతున్నాం కేసీఆర్ గారు ఆదుకోకపోతే నీ అయ్యా నీ అమ్మ చదువుకుంటారా
నీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలను ఒకటి జడ్పిడిసా చదువుకుంటాడా? దిమాగ్ తక్క ఒక్కొక్కళ్ళని ఎట్లా తిట్టాలనిపిస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం మీద మేము వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండదు కదా ఇప్పుడు. టీఆర్ఎస్ ప్రభుత్వం నడకపోతే ఇంకేమో నడుగుతాం. మన డైలాగ్ కొట్టింది కదా అక్కడ విజయవాడల కొడలాని నీ అమ్మ మంగుడిని అడుగుతావు అన్నట్టు అట్లా అడగమంటారా? మనుషులుగా పుడితే నేను ప్రాణం అనిస్తా ఈ కార్మికులు ఆదుకోండి దమ్ముంటే మీకు. మొగల్లై పుడితే ఒక మనుషులుగా పుడితే ఏం మాట్లాడినా వేస్ట్ బాబా మేము ఉందా వేస్ట్ ఉన్నాయబ్బా. మీరు ఎన్నుకున్న ప్రతిపక్షాలేమో దద్దమ్మలక కూర్చున్నాయి బీజేపీ కాంగ్రెస్లు. ఆడూరికి సేవ అయ్యారు వాళ్ళు కేసీఆర్ తోడు కట్టే మాట్లాడరు. ఊరని ఎదిరిస్తే తమ్ము లేదు. ఒక ఎమ్మెల్యే వచ్చి ప్రతిపక్ష ఎమ్మెల్యే వచ్చి కలిసిండు మిమ్మల్ని ఇప్పటికీ. ప్రతిపక్షం అంటే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎవరు రాలేదు. ఎందుకు రాలేదు? అరే ఎమ్మెల్యేకు దిమాగ్ లేదు. మరి బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు రాలే? తులో మొగర్ వచ్చిండు మాజీ జడ్ ప్రిషన్ హెల్ప్ చేసింది. ఆమె ఇట్లాంటి పరిస్థితి. అరే సంజయ్ గారు రావాలా, కిషన్ రెడ్డి గారు రావాలా, కేంద్ర మంత్రిగా అరవింద్ గారు రావాలా, ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి అందరు రావాలా, గల్ఫ్ కార్మికులు అంటే చులకడ భావం పోలా. మాకు ఆత్మగౌరవం నిలబడాలి. మాది వేల కోట్ల ఫండ్ కడుతున్నారు రాష్ట్రానికి. రాష్ట్ర అభివృద్ధిలో మేము పాటుపడుతున్నాం. రాష్ట్ర అభివృద్ధికి మేము ఎన్నో ప్రతి ఊళ్ళో ఇండ్లు కట్టిన వాళ్ళందరూ గల్ఫ్ కార్మికులు ఎక్కువ శాతం మంది వేరేళ్ళు కట్టిల్లు కట్టలేదు అంటలే. తెలంగాణ అభివృద్ధి దేశ అభివృద్ధి జరుగుతుందంటే ముఖ్యంగా భారతదేశం నుంచి తెలంగాణ నుంచి వెళ్ళిన గల్ఫ్ కార్మికుల కష్టార్జితమే. ఇక్కడ విదేశ మార్గ ద్రవ్యం ద్వారానే డెవలప్మెంట్ బాగా జరుగుతుందని తెలుసుకోండి. త్వరలోనే మీ బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. దేవుడు చూస్తున్నాడని మేము ఎంత మొత్తుకున్నా మీకు వినబడతలేవు, సేవలేడ కోతలేవు అంటే దేవుడు చూస్తున్నాడు. దేవుడు అనేవాడు ఒక మంచి అంటే దేవుడు నిజంగానే మంచి దేవుడు ఉంటే ఇట్లాంటి వాళ్ళు కూడా నిజంగా దేవుని మీద కూడా కోపం వస్తుంది ఒక్కోసారి. ఇట్లాంటి కుటుంబానికి అన్యాయం చేయరు. అరే ఆర్థికంగా చిటికిలాడిపోయింది, ఒక ఇల్లు లేదు, మన లేదు, ఏం ఒక ఇది లేకుండా పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. అట్లాంటి పరిస్థితులలో మళ్ళీ ఈయనకే యాక్సిడెంట్లు కావాలా? మన గల్ఫ్ కార్మికుల పరిస్థితి ఏడకులమ్మా దండం పెడతాం. మా సంస్థ తరఫున మేము ఇప్పుడు ఈరోజు 13,000 రూపాయలు అది అసలు నేను ఇక్కడ చేయొద్దాం అనుకున్నాక నేను కలుస్తానికి వచ్చిన మా సైనికునిగా నాకు ఆవేదన అనిపించింది. ఈ మేము చేసే సాయం ఎటు ఏర్పోదు మీకు, బట్ మీకు మా సంస్థ తరఫున మేము అండగా నిలబడతాం. ఇంకా 50,00,000 రూపాయలు ఎంతైనా పర్లేదు, మా సంస్థ తరఫున మేము చేయడానికి మేము సిద్ధమని చెప్పేసి ఈ పరిస్థితులలో చెప్తున్నా. మా సంస్థ సభ్యులకు కూడా మానవత దృక్పథంతో స్పందిస్తారు అందరూ. మేము బాణితందరి కుటుంబానికి 2,72,000 చేయగలిగినాం అంటే అది చనిపోయిన పాపం ఆడపిల్ల కొడుకున్నాడు అక్కడ దమ్మపేటలు కూడా ఉన్నారు. అట్లా చేయగలిగినాం, ఈయన కూడా చేస్తాం. పరిస్థితులన్నీ వివరించాలని అర్థమైనా నేను చేతులెత్తి వేడుకుంటున్న సామాజికవేత్తలు పెద్ద పెద్ద దాతలు కోట్ల అధిపతులు ఉన్నారు. ఈయన ఒక 10 లక్షలు ఇవ్వండి, వచ్చి దండం పెడతాం. ఆదుకోండి ఇట్లాంటి కుటుంబాన్ని, ఒక ఇల్లు కట్టి చరిత్రలు నిలబడిపోతారు. మా గల్ఫ్ కార్మికుల కోసం ఇట్లా ముందుకు రండి, ఆదుకోండి ఇట్లాంటి కార్మికులను. అక్కడ చేతి కూడా ఒకసారి వాళ్ళ నా దగ్గరగా చూస్తే కళ్ళు తిరిగిపోతున్నాయి. ఏడపిల్లమ్మ మీరు ఇంత దగ్గర వచ్చినప్పుడు ఈయన కోసం మీరు కళ్ళు నీరు వాడుతున్నారు, చాలా బాధాకరం అమ్మ. మేము మా తరఫున మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు నన్ను ఏడుపు చూస్తేనే నాకు అవతలేదు. మనం వీళ్ళకి ఏమైనా ఎంత చేసినా తక్కువనే అన్న, నిజంగా నీ మాటల్లో ఒకసారి మాట్లాడన్నా వీళ్ళ కోసం. అంటే నాగరాజన్న వాళ్ళు ఏం చేసారు నేను మాట్లాడలేకపోతున్నా, బాధగా ఉన్నది. నమస్కారం అందరికి. సౌదీలో జరిగిన ఇన్సిడెంట్కి 2 కాళ్ళు 1 చేతి కోల్పోయిన మన నీల గంగాధర అన్న గారిని చూసి పరామర్శించడానికి మా ఫ్రీడమ్ చేసే సంస్థ నుంచి రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్న పరిస్థితి మేము అనుకున్న దానికంటే దారుణంగా ఉన్నది. కానీ చూస్తే మాకు కళ్ళ వెంట అసలు మాటలు అనేటివి రావట్లేదు. ఇంత
దీనమైన స్థితిలో ఉన్న గంగాధరణ్ణం చూడడానికి ఈ అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. బాబు ఉన్నాడు ఒక పాప, ఎన్నో అతను ఇంతకుముందు ఆరోగ్యపరంగా మంచిగా ఉన్నప్పుడు సౌదీ నుంచి ఎంత ఎందరికో అనాథలకి వాళ్ళకి వీళ్ళకి కొన్ని డబ్బులు డొనేట్ చేసిన తనకి గొప్ప సాయ గుణం ఉన్న గంగాధర్ అన్నకి ఇలా జరగడం చాలా బాధాకరం ఇది. సో మన ఇరాక్ టీం నుంచి జీడబ్ల్యూసి ఇరాక్ టీమ్ సభ్యులు మన ఎర్బిల్ అనే ఏరియా నుంచి నాగరాజు ఎలిగేట్ అనే అతను ఆదిరెడ్డి వీళ్ళందరూ కలిసి కొంత డబ్బు జమ చేసి చందల రూపంగా అందజేయడం జరిగింది, పంపేయడం జరిగింది. సో అదే డబ్బు 17,200 రూపాయలు ఇవ్వడానికి మేము వచ్చేసాం అన్నట్టు. సో ఇంకా ముందున్నారు దాతలు రావడానికి, ముందుకు వస్తున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళ ఇంకా ఇది జీడబ్ల్యూసి సంస్థ నుంచి ఈ పేమెంటే కాకుండా ఇంకా అధిక మొత్తంలో కూడా ముందుకు రా పంపించడానికి ముందు ఇవ్వడానికి ముందు ముందు కార్యాచరణలో భాగంగా ఇవ్వడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఈ కరోనా వల్ల ప్లస్ అక్కడ వాళ్ళ డ్యూటీల ఇబ్బంది వల్ల అందుబాటులోకి రాలేకపోయారు. సో నో ప్రాబ్లం, ఇంకా ముందు కూడా అందే అవకాశం ఉన్నది కాబట్టి ఇక ముందైనా మన గవర్నమెంట్ కళ్ళు తెరిచి ఇలాంటి గల్ఫ్ కార్మికుల బాధలన్నీ వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన ఎక్స్కేసీ రూపంలో ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేసి ఇవన్నీ గల్ఫ్ కార్మికులందరినీ ఆదుకోవాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకో ఈ నీలం గంగాధరణ్ణ కుటుంబం తరఫు నుంచి, గ్రామ సభ్యుల తరఫు నుంచి కోరుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈ పరిస్థితి చూస్తే అసలు మాటలు అనేది రావట్లేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ. జై ఎన్ఆర్ఐ పాలసీ, జై ఎన్ఆర్ఐ పాలసీ, జై ఎన్ఆర్ఐ పాలసీ. అన్నలు ఇప్పుడు మేము అన్న జై ఎన్ఆర్ఐ పాలసీని పెట్టినామమ్మా జెండలు ఎందుకంటే చెప్పన్నా ఎన్ఆర్ఐ పాలసీ వస్తే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేదమ్మా పాలసీ. ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ లేకుంటే రెండు బెడ్రూమ్ల ఇల్లు ఇట్లా పెట్టిల్లు కదా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు పథకాలు. మన కార్మికుల కోసం కూడా గల్ఫ్లో ఉండే మన ఇంట్లోకి గల్ఫ్ దేశాలలో ఉన్నారు కదా, అలాగనే ఏమన్నా అయితే కాకుండా ముందు అయిన తర్వాత మంచి చెడు కాకముందు అయిన తర్వాత ఆదుకోమని అడుగుతున్నామమ్మా. ఏమో అడుగుతున్నాం మనం, పంపించే సొమ్ము ఎంత తెలుసామా, సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కడుతున్నాం మన జేబులకి వెళ్ళి, మేము మన కష్టపడ్డ సొమ్ములకి. మీరు ఇల్లు కట్టినా భూమి జాగున్నా ఏం చేసినామ్మా మీరు, 1,000 కోట్ల కాదు 2,000-3,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి మేము ఆడ కష్టపడ్డది రాత్రానికి పగలని కష్టపడ్డ సొమ్ములకి వెళ్ళి ప్రభుత్వానికి కడుతున్నాం. 2,000-3,000 కోట్లకి వెళ్ళి 500 కోట్లు పెట్టి ఒక చనిపోయిన కుటుంబానికి ఒక 10 లక్షలు, అట్లా ఆగినట్టు అయితే ఒక 5 లక్షలు, ఇట్లా కుటుంబం ఇల్లు లేకపోతే ఇల్లు, ఇక్కడ పథకాలన్నీ వర్తించేటట్టు, రైతు బంధు బీమా పథకం అవి వర్తించేటట్టు కొద్ది ఆదుకోమని కేసీఆర్ గారిని అడుగుతున్నామమ్మా. ఆయన అన్నాడు ఎలక్షన్ కంటే ముందు 2014 మన తెలంగాణ కాకముందు అన్నాడు సారు, మీ గల్ఫ్ కార్మికులను ఆదుకుంటాం, 5 లక్షలు ఇస్తాం, ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు చేస్తాం, మీకు అక్కడ అధికారులు ఉంటారు, ఇక్కడ అధికారులు ఉంటారు, మీరు ఫోన్ చేస్తే మాట్లాడచ్చు, అన్నీ చేయొచ్చు అని చెప్పి సారు అన్నాడు. అది మర్చిపోయి 6 సంవత్సరాలు అయిందమ్మా ఇప్పటికి. 6 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం మీ జెండాలు పట్టుకొని ఆడ గల్ఫ్.